నాకు అధికారం ఉంది కాబట్టి అంటారా, ఇవన్నీ కూడా అందులో వాస్తవాలన్నీ బయటకు వస్తాయి. అంటే అది కొద్దిగా వరద ముంపుకు గురయ్యేటువంటి ప్రాంతం కాబట్టి మంత్రులందరూ కూడా వచ్చి చూస్తున్నారు. తప్పేముంది వచ్చి చూస్తే అంటున్నారు ప్రభుత్వం. ఎక్కడ ఒకవేళ వరద ముంపుకు వస్తే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు వరదకి సెకండ్ పార్టీ వచ్చినారు, దానికి ముందు పట్టించుకోలేదు అంటారు కదా మంత్రులు. కాదు కాదు, మంత్రులు రావటం కాదు, దానికి ముందు పార్టీ మీరు ఆలోచన చేయటం లే. మీరు అసలు ఎందుకు నీరు వదలలేదు అక్కడ? పులిచింతల ఖాళీ ఉన్నా శ్రీశైలం ఉన్నా నీరు ఎందుకు వదలలేదు అంటే దానికి చెప్పడం సమాధానం లేదు. అంటే మీరు ఎంతసేపు కూడా మీ ఫోకస్ అంతా కూడా చంద్రబాబు నాయుడు ఇల్లు లేకపోతే దీని మీద ఇదే ఫోకసే కానీ, అంతేగాని వరద వస్తూ ఉంటే వరద నివారణకు తీసుకున్న ప్రభుత్వ చర్యలు ఏమిటి? ఏది ముఖ్యమంత్రి గారు రివ్యూ చేశాడా? ఆయన పోయి అమెరికాలో కూర్చున్నాడు. మొన్న గోదావరి వస్తేనే పోయి జెరూసలేం వెళ్ళాడు. వెళ్ళండి, తీర్థయాత్రలకు వెళ్ళండి, లేకపోతే మీ పర్సనల్ పనుల మీద మీరు వెళ్ళండి. కానీ రాష్ట్రాన్ని అలా వదిలేసి రివ్యూలు చేయకుండా అధికార యంత్రాంగానికి ఏమి ఆదేశాలు ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు ఇల్లు ముందు మార్గాలు చూడండి, లేదా ఆయన లేపేటా చూడండి, దీనికి ఆయన వీళ్ళు పనిచేసేది. అంటే మీరు అసలు ఉద్దేశపూర్వకంగా జరిగిందని జ్యుడిషియల్ ఎంక్వైరీ అనే పదం ఎందుకు వాడే నేను? ఇది చాలా తీవ్రంగా పరిగణిస్తుంది తెలుగుదేశం పార్టీ. ఎస్, రాష్ట్ర ప్రజలు కూడా ఎందుకు అంటే, మీరు అవకాశం ఉన్నా కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వం నివారణ నష్ట నివారణకు తీసుకోవాల్సిన చర్యలలో వైఫల్యం చెందింది. ఎందుకు మీరు నీరు వదలలేదు? పులిచింతల ఖాళీ ఉందా లేదా? శ్రీశైలం రిజర్వాయర్ ఉందా లేదా? ఎందుకు చేయలేదు అని అంటే సమాధానం లేదు. అది వదిలేసి ఎంతసేపు కూడా డ్రోన్లు పెట్టేసుకుని ఈ ఇల్లు పోతుందా లేదా, చంద్రబాబు ఇక్కడి నుంచి వెళ్తాడా లేదా, ఇది కాదు. 2 లక్షల మంది అక్కడ నిర్వాసితులు అయి ఉన్నారు. ఇందాక మన వినోద్ రెడ్డి ఒక మాట మాట్లాడారు, ఒక మన జనసేన ప్రతినిధి, ఈ డ్రోన్ పైన చంద్రబాబు నాయుడు గారి మీద డ్రోన్ పెట్టారు కదా, లంక గ్రామాలు లేకపోతే కృష్ణా జిల్లా అంతా మునిగిపోతున్నాయి కదా, ఒక్క డ్రోన్ అన్న అక్కడ పెట్టి అక్కడ పరిస్థితిని సమీక్షించి నష్టపోయిందో అక్కడ లంకలు ఎంత నష్టపోయారో ప్రజలు, దానికి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం అంది. చనిపోయారు ఇద్దరు మనుషులు కూడా. ఆ రివ్యూలు చంద్రబాబు నాయుడు గారు ఇంట్లోకి వెళ్ళి చూద్దామనే ప్రయత్నం చేశారు, కానీ గ్రామాల దగ్గరికి వెళ్ళి ఆ ఇళ్లలో పరిస్థితి ఏందో చూసే ప్రయత్నం ఎందుకు చేయలేదు అనేది ఇందాక వినోద్ కూడా ప్రశ్నించారు. ఒక్కసారి రామ్మోహన్ రావు గారు చెప్పారు, హైడ్రో అనేటువంటి రాష్ట్ర ప్రభుత్వం అంది. అది ఇప్పుడు ఇవాళ రోజున నేను ఒకటి అడుగుతున్నా, వాళ్ళు చెప్తున్నది ఏంది, రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా పోలవరం ప్రాజెక్టుకి ఎస్టిమేషన్ ఏదైతే మీరు ఒక కాంట్రాక్టర్కి ఇంతకు ముందు ఇచ్చారో దానికంటే తక్కువ రేట్లలో మేము చేస్తామో అంటున్నారు. ఇవాళ రోజున హైడ్రో ప్రాజెక్ట్ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ చేస్తారో తక్కువ చేస్తారో మీరు వెయిట్ చేయండి. నెక్స్ట్ జ్యుడిషియల్ కమిషన్ వేయాలి అని చెప్పనంటున్నారు. మన రామ్మోహన్ రావు గారు ఇందాక ఆయనే చెప్పారు, ఇవాటి రోజున ఇవాళ ఫ్లడ్స్ వచ్చినప్పుడు పనిచేసేటువంటిది వ్యవస్థ, వ్యవస్థ అంటే అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లు వాళ్ళు, మీ ప్రభుత్వంలోనూ వాళ్లే ఉన్నారు, పోలవరం టైంలో ఇప్పుడు వాళ్లే ఉన్నారు, రేపు పొద్దున మీ ఇంతకుముందు ఫ్లడ్స్ అప్పుడు వాళ్లే ఉన్నారు, ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చిన వాళ్లే ఉంటారు, రేపు పొద్దున ఇంకోటి వచ్చిన ఫ్లడ్స్ వాళ్లే ఉంటారు. మీరు చెప్తున్నది ఏంది, ఇవాళ రోజున అధికారులు తప్పిదం చేశారని చెప్తున్నారా? మీరు అధికారులు తప్పిదం చేశారు, మాట్లాడాలి. నేను చెప్పబోతున్నాను సార్, ప్రభుత్వం అనేటువంటిది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు ఇక్కడ కూర్చుని డైవర్ట్ చేస్తుంటారా ఫ్లడ్స్ ని, లేదో ఇటు నుంచి పక్కన దిప్పు రైట్ దిప్పు లెఫ్ట్ దిప్పు. ఆగండి సార్, ఆగండి, అదే చెప్పబోతున్నాను సార్. ఇవాళ రోజున ఆ వాటర్ ఎట్లా వదలాలి? మీరు చెప్పిన పులిచింతలకు వదలాలా, శ్రీశైలంకి మానిటరింగ్ చేయాలి అనేటువంటిది అధికారులు చేస్తూ ప్రభుత్వానికి చెప్తారు, ప్రభుత్వంలో కూర్చొని చీఫ్ మినిస్టర్కి అయినా చెప్తారు, వీళ్ళకి చెప్తారు. రెండోది, మన 24 అవర్స్ టెలికాన్ఫరెన్స్ చేసుకుంటా మా అధికారులందరూ ఏం చేస్తున్నారో అనేటువంటిది ప్రభుత్వాలు చేయాల్సిన సమీక్ష చేయొచ్చు, తప్పేం లేదు. అందులో నాకు రెండు అంశాలు చెప్పండి. కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా, లీగల్ సెల్ చైర్మన్ గా, వరద నిర్వహణ విషయంలో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందిందా, బ్రహ్మాండంగా చేసిందా? ఒకటి, ఈయన అడిగింది డైరెక్ట్ గా ఉద్దేశపూర్వకంగా వచ్చి జరిగింది. మంత్రులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు మునిగిందా లేదో చూడండి, డ్రోన్ పెట్టి తీయండి అనే శ్రద్ధ తప్ప మిగతా చోట్ల మునుగుతుందా, మిగతా చోట్ల జనానికి జనజీవనం స్తంభించిపోయిందా, సంబంధాలు కట్ అయిపోయినాయా, వాళ్ళకి నీళ్ళు ఎట్లా, వాళ్ళకి ఆహారం ఎట్లా, దీని మీద దృష్టి పెట్టలేదు అనేది విమర్శ. సార్, డ్రోన్ అనేటువంటిది 13వ తారీఖు 12వ తారీఖు 13 నుంచి స్టార్ట్ అయింది అక్కడ. అన్ని చోట్ల తిప్పుగానే ఉన్నారు వాళ్ళు. అదేమి ఉద్దేశపూర్వకం నేను చెప్పనండి, అది తిప్పుతానే ఉన్నారు డ్రోన్స్. రెండోది, ఇంకొకటి నేను అడుగుతా ఉన్నా, డ్రోన్ తిప్పారు, తిప్పుతున్నంత మాత్రం మన ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి గారు అక్కడ లేరు.
నిజంగా అక్కడ ఏదన్నా జరుగుతుందేమో అని చెప్పడం కూడా తిప్పనొచ్చు కదా. ఎందుకంత మీరు ప్రతిదీ కూడా ఇది చేసుకుంటా ఉన్నారు? దానికి సెకండ్ పాయింట్, సెకండ్ పాయింట్ అన్నాను, మీరు ఒక్కదాన్ని చెప్పలేదు. డ్రోన్ అడిగారు, నేను ఇవాళ ఒకటే అడుగుతున్నా, అసలు ఆ కరకట్ట దాని మీద అట్నా. నిజంగా చెప్పాలంటే నేను ఇంకొకటి అనుకుంటున్నా, అసలు చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ మాటలు కొన్ని లేకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాన్ని డైవర్ట్ చేయడానికే మనం. ఎందుకంటే ఆగస్టు 15వ తారీఖున మాజీ ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం ఎన్టీఆర్ తెలంగాణలో జెండా ఎగరేయలేదు, వాళ్ళ ఇంట్లో హైదరాబాద్లో ఎగరేసుకున్నారు, అక్కడ చేయలేదు. అంటే నేను అనుకోవటం ఏంటంటే ఇవన్నీ డైవర్ట్ చేసి రేపు పొద్దున్న ఏమన్నా ఇవన్నీ వస్తాయని చెప్పని ఈ డ్రోను బ్రోను మాట్లాడుతున్నారేమో అనుకుంటున్నా. కొంగ డ్రోన్ అనుకుంటున్నా, కొంగ జపం చేసినట్టు కొంగ డ్రోన్ ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం చేయలేదండి. ప్రభుత్వం చేయడానికి ఆరోపించారా? లేదు. ఇంకొకటి లాస్ట్ గా, ఓవరాల్ గా వరద నిర్వహణ కమిషన్, జ్యుడిషియల్ కమిషన్ వెయ్యాలి అని చెప్పి గట్టి పట్టుబడతా అంటున్నారు. మీరు కూడా వేశారు, ఎక్కడ పుష్కరాలు జరిగినప్పుడు, కృష్ణా పుష్కరాలు జరిగినప్పుడు జ్యుడిషియల్ ఒక ఎంక్వైరీ కమిషన్ వేశారు. అటువంటి కమిషన్ లో మీరు కోరుకుంటున్నారు? ఓకే శ్రీరామ్.